హలో విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు. దేవరా మూవీ మీద ఆడియన్స్ అందరూ ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంటే అసలు సూపర్ డూపర్ హిట్ మూవీ అనుకున్నారు. వన్స్ మూవీ చూసిన తర్వాత అందరూ కూడా డైహార్ట్ ఫ్యాన్స్ ఏమో అసలు బ్లాక్ బస్టర్ అని మాట్లాడుతున్నారు, చాలామంది ఏమో ఎన్టీఆర్ ఇలా చనిపోవడము ఇది మాకు నచ్చలేదు అని. అసలు ఆ హిట్ ఫ్లాప్ అనేది మనం పక్కన పెడితే మూవీకి ఖర్చు పెట్టిన బడ్జెట్ కూడా ఇప్పటి వరకు తిరిగి రాలేదు అనేది నడుస్తుంది. అసలు దేవరా కలెక్షన్స్ని మనం ఎలా చూడొచ్చు? కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ వస్తా. ఫస్ట్ ఏం జరిగిందంటే, దేవరా వీళ్ళ ప్రమోషన్స్లో భాగంగా కొరటాల గారు చాలా మంచి డైరెక్టరు, ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే నిజంగా చాలా బాగా తీస్తాడు, మధ్యలో ఎవరైనా వేలు పెడితే అది పాడవుతుందని ఎన్టీఆర్ అన్నాడు. ఈయన కూడా అదే అన్నాడు, మనం ఏ పనైనా మనం అనుకున్నట్టు చేయాలి, మధ్యలో ఎవరైనా వేలు పెట్టి గెలిపితేనే పనులన్నీ పోతాయని అన్నాడు. నిన్నగాక మొన్న రామజోగయ్య శాస్త్రి గారు కూడా అదే అన్నాడు, దేవర చాలా మంచి సినిమా, కొరటాల మంచి డైరెక్టర్, మనం చేసే పని మనం చేసుకుంటూ పోతే దేవర లాంటి సినిమాలు చూస్తాము, మధ్యలో వేలు పెట్టి ఎవరైనా వేలు పెడితేనే సినిమాలు పోతాయని అన్నారు. ఇది ఎక్కడికి వెళ్ళిందంటే ఇంకెవరో ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గొడవ స్టార్ట్ అయింది. మీరందరూ కావాలనే మా హీరో సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి, అంటే మా హీరోనే వేలు పెట్టి ఆ సినిమాని ఫ్లాప్ చేశాడు, డైరెక్టర్ది ఏం లేదని పోర్ట్రే చేస్తున్నారు, అసలు మీ డైరెక్టరే వేస్ట్ డైరెక్టర్ అని నేను ప్రూవ్ చేస్తాను, మీ నెక్స్ట్ సినిమాని ఫ్లాప్ చేసి అని కంకణం కట్టుకున్నారు వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, స్టెప్ బై స్టెప్గా ఏ పాటలు గీటలు ఏం రిలీజ్ అయినా బాగాలేవు అన్నారు. సరే నిజంగానే కొన్ని బాగాలేవు, న్యూట్రల్ టాక్ వచ్చింది, నేను ఒప్పుకుంటా పాటలు నిజంగా అనుకున్న రేంజ్లో అయితే ఇంప్రెస్ చేయలే ఆ కాపీ ట్యూన్స్. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు, అందరూ మాట్లాడాలి, ఫ్యాన్స్ ఎదురు చూశారు. వీళ్ళు ఏం చేశారు, ఆ హాల్ కెపాసిటీ ఎంతో కనుక్కొని వీళ్ళే 5000 మంది వెళ్ళిపోయారు ఫస్ట్ 4 గంటలకే. నెక్స్ట్ ఫ్యాన్స్ వస్తే హౌస్ఫుల్ అయ్యి వాళ్ళు రారు, ముందు వీళ్ళు ఉంటారు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఎన్టీఆర్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయాలి, డైరెక్టర్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయాలి, హీరోయిన్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయాలి, ఈవెంట్ సర్వనాశనం చేయాలి. కానీ ఏంటో దేవుడు దేవల్ల అసలు ఈవెంట్ ఏవల డిస్టర్బ్ అయింది అనుకుందాం. నెక్స్ట్ వీళ్ళ టాస్క్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, అందరు వీళ్ళే, ఫ్యాన్స్ రావద్దు, మొత్తం వీళ్ళే ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ థియేటర్ మొత్తం బ్లాక్ 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 చేసి వీళ్ళు బుక్ చేసేయాలి. ఎందుకు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఫస్ట్ డే ఫస్ట్ షో 4 గంటలకి అందరు మైకులు పట్టుకొని వస్తారు, ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని. చీ అత్తు అసలు ఈ సినిమా అయినా వర్స్ట్, ఎవడన్నా తీస్తాడా ఇలాంటి సినిమా, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అయి ఉండి ఈ సినిమా చూసినా సిగ్గుపడుతున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా అని చెప్పి అన్ని కెమెరాల ముందు చెప్పేసి వెళ్ళిపోతారు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ చూసేవాళ్ళు అదేంటి బాగాలేదంట, మనల్ని అందరూ కూడా పబ్లిక్ టాక్ ఫస్ట్ టాకే వేస్తారు అన్ని ఛానల్స్లో ఎవరు ముందు వేయాలని. సో పబ్లిక్ టాక్ నెగిటివ్ వచ్చిందంట అని స్ప్రెడ్ అవ్వాలి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళే బుక్ మై షోలు ఆల్రెడీ వాళ్ళకి కూడా అది కూడా అడుగుద్ది ఎలా ఉంది అని, బాగాలేదు అని 0 రేటింగ్లు ఇవ్వాలి దాంట్లో కూడా, యాప్లోనూ డౌన్ అయిపోవాలి. అది టాస్క్ ఇది. ఇట్లా చెప్తే ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ అనేది ఊర్లలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ చూస్తారు, ఒరే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఐమాక్స్లో నెగిటివ్ టాక్ వచ్చిందంటరా, ఫ్రైడే నుంచి వేరే సినిమాకి అడ్వాన్స్ ఇచ్చాయి, దీన్ని థర్స్డే కల్లా తీసేద్దాం అని వాళ్ళు అనుకొని ఫ్రైడే వేరే సినిమాకి అడ్వాన్స్ ఇచ్చేయాలి. ఫ్రైడే ఏ సినిమాకి అడ్వాన్స్ ఇచ్చారు అంటే ఈ సినిమా తర్వాత హిట్ టాక్ తెచ్చుకున్నా సరే వాళ్ళు నడపలేరు, ఖచ్చితంగా బాక్స్లు వెనక్కి తీసేయాలి. అంటే దేవర సినిమాని ఫస్ట్ వీక్లో థియేటర్స్ నుంచి గెంటేయాలి. ఇది వీళ్ళ టాస్క్. ఇది చేయడానికి వచ్చి ఆల్మోస్ట్ అక్కడ నుంచి డ్యామేజ్ చేసుకుంటానే వస్తున్నారు. తర్వాత ఒరిజినల్ ఫ్యాన్స్ లోపలికి వెళ్ళి బాగానే ఉంది కదా, ఎందుకు వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేశారు, అట్లా అంతా మరీ చూడకుండా ఉండే అంత మరీ చండాలంగా తేని లేదుగా. డన్. ఫస్ట్ హాఫ్ అంతా దేవర గురించి చెప్పారు, మళ్ళీ దీంట్లో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ డల్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో ఆ ఎలివేషన్స్ ఎందుకు ఇచ్చారు జుమ్ జుమ్ అంటే ఆయన హీరో దేవర అనేవాడు ఆ రేంజ్లోనే లేపాలి. సెకండ్ హాఫ్లో కథ ప్రకారంగా పిరికోడు, అప్పుడు నువ్వు పిరికోడు కూడా డిడ్ 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 అని మ్యూజిక్ లేసావంటే పేలిపోతుంది, అవునా, ఏలేవుగా, అందుకని అది అలాగే ఉండాలి. సో వీళ్ళు దాన్ని కంపేర్ చేస్తున్నారు సినిమాటిక్గా, హీఈస్ రైట్. నెక్స్ట్ ఆ జాన్వీ ఎక్కువ లేదు, ఉండదు, ఫస్ట్ హాఫ్లో నీకు హీరోయిన్ ఉంది ఆయనకి భార్య, సెకండ్ హాఫ్లోనే ఈవిడ రావాలి. వీడు పుట్టక ముందు జాన్వీ ఎట్లా వస్తుంది, ఫస్ట్ హాఫ్లో కూడా జాన్వీ ఉంది కొత్త చిన్నపిల్ల, నీకు ఆ వేరియేషన్ తెలియడానికే ఆ క్యారెక్టర్ని పెట్టారు. తంగం చిన్నప్పటి నుంచి చూపించకపోతే నిజంగా జాన్వీ చెప్పబడిపోతుంది అనుకుంటారు అందరూ, అలా గ్లామర్ కోసం పెట్టి తీసేశారు అని. లేదు, అందుకే చిన్నప్పటి నుంచి పెట్టారు పాప మా పిల్లని. తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటుంది నెక్స్ట్. అండ్
సినిమా ద్వారా నీతి చెప్పాడు. ఒరే, డబ్బులు అక్రమంగా సంపాదిస్తే నీకు నష్టమే, నేను నమ్ముకున్న నీ కుటుంబానికి నష్టమే. అదేదో సక్రమంగా సంపాదించుకోండి, మనకి ఇంత సముద్రం ఇచ్చాడు, దోచుకోవడమే కాదు నావల్ని, మళ్ళీ చేపలు పట్టుకుందాం, రాజులా బతుకుదాం, సక్రమంగా సంపాదించండి రా, మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది అని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అండ్ అలాగే దేశానికి కావాల్సినటువంటి దేశ ప్రేమికులు స్వతంత్ర సమరయోధులే కాదు, బార్డర్లోనే ఉండరు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని కొత్త వాళ్ళని చూపించారు. ఎట్లా, బ్రిటిష్ వాళ్ళు మన సంపదనంతా దోచుకొని పోతే సముద్రం మధ్యలో ఈ ఊరు గుండా నా వెళ్తుంది అని తెలిసి ఎన్టీఆర్ వాళ్ళ తాతలు పూర్వీకులు అందులో దూకి అదంతా దోచుకొని మళ్ళీ మన వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి. తర్వాత వీళ్ళ కొడుకులు స్మగ్లింగ్కి అలవాటు పడ్డారు. ఇది తప్పు అని దేవరమల్లి వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టాడు. దానికంటూ కొన్ని మార్పులు చేర్పులు దేవర మారడానికి గల కారణాలు ఏంటో మనకి ఎక్స్టాబ్లిష్ చేశాడు సినిమా అంతా. ఆ తర్వాత ఇది నెక్స్ట్ ఇంకా పార్ట్ టూ ఉంటుందా ఉండదా, వేస్ట్ 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 అని చెప్పేసి పార్ట్ టూని డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు. పార్ట్ టూ ఎందుకు, ఇద్దరు చచ్చిపోయారు కదా అవసరమా అన్నారు. పార్ట్ టూలో బోల్డ్ కదా ఉంది, మీకు విషయం తెలుసు, అసలు పార్ట్ వన్నే స్టోరీ కాదు, మీరు చూసిందంతా బ్లఫ్. అంటే బికాజ్ క్రికెట్ స్టేడియంలో ఏదో విధ్వంసం జరుగుద్ది, అది ఆపడానికి ఒకడు బయలుదేరాడు, వాడి టార్గెట్ యతి, యతిని ఎతుక్కుంటూ వచ్చాడు ఆ ఊరు దాకా వచ్చాడు. ఆ విలన్ దగ్గరికి వెళ్ళాడు, సైఫ్ దగ్గరికి, బాబు సముద్రాన్ని తెస్తావా, లేదు లేదు మేము తేము, ప్రజెంట్ మేము భయపడే టాస్క్లో ఉన్నాము, దేవరత్ చూసి మేము భయపడాలి, అంతే మా డ్యూటీ, మమ్మల్ని ఇంకేం అడక్కోని గెంటేశాడు. ఈయన అలా సముద్రం దగ్గర కాలు చాపుకొని కూర్చుంటే ఒక ముసలైన పిచ్చోడు వచ్చి నీకు ఒక కథ చెబుతానని కథ చెప్పాడు. అక్కడ దేవర స్టార్ట్ అయింది, మళ్ళీ ఆ ముసలివాడి దగ్గరే ఎండ్ అయింది. ఇప్పుడు నిజంగా కథ జరిగిందా జరగలేదా అంటే ఏం చెప్తావు? ఇప్పుడు ఆ ముసలివాడు యాత్ తూచి నేను చెప్పిన స్టోరీ తప్పంటే దేవరే లేదుగా. అవును, అంటే బాహుబలి వన్ కూడా ఇంతే నెగిటివ్ వచ్చింది, వన్స్ టూ రిలీజ్ అయిన తర్వాత అసలు ఏమన్నా మూవీ అన్న దీన్ని కూడా మనం అంతా ఎక్స్పెక్ట్ దాన్ని అంతా చేసి ఇప్పుడు నీకు అవన్నీ రివీల్ చేస్తా చూడు, ఇట్స్ నాట్ ఏ స్పాయిలర్ అలర్ట్, డ్యామేజ్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అసలు మెయిన్ విలన్ ఆ యతి ప్రకాష్ రాజే. ఓకే, ఆ వెతుక్కుంటూ వచ్చినోడు కూడా ప్రకాశ్ రాజ్ దగ్గరే ఆగాడు. వీడు చెప్పిన కథ అంతా, నువ్వు చెప్పిన కథ అంతా నమ్మేంత పిచ్చోడిని కాదురా, యు ఆర్ అండర్ అరెస్ట్ అని అంటే అక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అండ్ దేవరని ఆ కొడుకే చంపాడు అని చెప్పాడు, పోర్ట్రే చేశాడు కదా, వాడు పొడవట్లా పీకట్లా అలా పట్టుకున్నాడు అంతే. అవును, ఓకేనా, అది కూడా నెగిటివిటీ, వీడు చెప్పిన అబద్ధం అది. అండ్ నెక్స్ట్ దేవర చనిపోలేదు, సముద్రంలో కత్తిపోటుతో సముద్రంలో పడేస్తే కోస్టల్ గార్డ్ వచ్చి దేవరని కాపాడతాడు. దేవరని కాపాడి అక్కడ ఫైట్ చేసింది కూడా కోస్టల్ గార్డే. యాక్చువల్గా వాళ్ళందరినీ ఎక్స్ రూపంలో అలా పెట్టి అదంతా పిల్లోడు చేయలే. అండ్ నెక్స్ట్ తర్వాత నువ్వు ఇక్కడుండు, సముద్రంలో నేను చూసుకుంటాను అని చెప్పేసి దేవర వీడికి భరోసా ఇస్తే వీడి ఇక్కడ కామ్గా ఉన్నాడు, మా నాన్న ఉన్నాడులే చూసుకుంటాడు, ఇక్కడ నేను చూసుకుంటాను అని చేయాల్సినవన్నీ చేస్తున్నాడు. సముద్రంలో ఫైట్ చేసింది కూడా పిల్లోడు కాదు దేవరే, అది మీకు పార్ట్ టూలో చూపిస్తాడు. ఫుల్ ఎగ్జైటింగ్గా కథ చెబుతా, ఇన్ని ఉన్నాయి బోల్డ్లన్నీ ఇంకా రివీల్ చేయవలసినవి, కథ చాలా ఉంది, దేవర్లో కథ లేదు. అండ్ ఇప్పుడు కథ అంతా కూడా కోస్టల్ బ్యాక్డ్రాప్లో ఉండదు, సిటీకి మారిపోతుంది, ఇంకా కోస్టల్తో పని లేదు, సిటీకి వచ్చేస్తే వాడు ఈ ఆయుధాలతో వాళ్ళు అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి విధ్వంసాలు చేస్తున్నారు, ఎవడెవడికి ఆయుధాలు సప్లై అయ్యాయి అవన్నిటినీ చూపిస్తారు, తీసుకెళ్తే ఆ విలన్స్ని ఛేదించుకుంటూ రావాలి. ఎన్టీఆర్ డ్యూటీ అది సిటీలో ఉంటుంది. చాలా పెద్ద స్టోరీ ఉంది, పెద్ద స్టోరీ ఉంది మా దేవర వాళ్ళు అందుకే అనుకొని తీశారు, ఏమీ లేకుండా లేదు. ఇప్పుడు చెప్తుంటేనే ఎగ్జాక్ట్ గా ఉందా, కథ ఉంది, ఏదో కథ ఉంది, కథ లేక ఏమీ లేదు, కానీ వాడెవడో కావాలని నెగిటివ్ చేస్తున్నాడు. సరే నెగిటివ్ చేయని, మొత్తానికి దేవర సినిమా కూడా వచ్చింది, అందరికీ నచ్చింది, ఎంత నెగిటివ్ చేసినా మళ్ళీ ఫ్యాన్స్ చూసారు బాగానే ఉందనుకున్నారు, కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ చేయాలి ఏమని, అవి ఫేక్ కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్. ఎలా చెప్తావు ఫేక్ కలెక్షన్స్, నువ్వే కొన్నావుగా టికెట్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి, ఈ ఫ్యాన్స్ కానోళ్ళే చూసారు ఎక్కువ దేవరని బ్యాట్ చేయడానికి ఫ్యాన్స్ కంటే ముందు, అవి కూడా కలెక్షన్సే. సో వచ్చాయి, ఇది ఏ సినిమాకి రాపు, ఇప్పటికీ ఇప్పుడు సెకండ్ వీక్ మళ్ళీ ఆడుతుంది బోల్డన్ సినిమాలు, చిన్న 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 సినిమాలు రిలీజ్ అయ్యి మళ్ళీ దేవరే, ఇంకేం కావాలి, ఇప్పుడు ఫుల్ రన్లో 1000 కోట్లు ఈజీగా తీస్తుంది, ఎందుకు సెకండ్ వీక్ మళ్ళీ ఇప్పుడు దేవరకి, అది దసరా కూడా దేవరదే, రాసి పెట్టుకోండి. సో ఇది జరిగింది. సో నెగిటివిటీస్ నమ్మకండి, ఫస్ట్ నుంచి కావాలనే ఒక వేరే వర్గం వాళ్ళు దీన్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు, వాంటెడ్లీ చేస్తున్నారు. అండ్ నిన్న వీళ్ళ ఫంక్షన్ పార్క్ హైత్లో అయింది, ఒక చిన్న పార్టీ, ఆఫ్టర్ పార్టీ, దాన్ని నెగిటివ్ చేశారు, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, ఎందుకు రా వస్తారు,
ఆ నోవోటెల్ హెచ్ఐసిసిది 5000 కెపాసిటీ, ఇది 500 కెపాసిటీ, బాల్ రూమ్, చిన్న బాల్ రూమ్ పార్క్ అవుతుంది. నేనే ఎగ్జిబిషన్స్ చేసాను ఇప్పుడు అక్కడ నోవోటెల్లో చేస్తే, హెచ్ఐసిసిలో చేస్తే మాకు 350 to 400 ప్లస్ స్టాల్స్ వస్తాయి, జ్యువెలరీవి, శారీస్వి, అవన్నీ. ఇక్కడ పార్క్ అయితే 35 to 40 వస్తాయి. తాజ్ డక్కన్ కంటే కొంచెం అటు ఇటు ఇటు, తాజ్ కృష్ణ కంటే చిన్నది, చిన్న హాల్ అది. దీంట్లో 500 మంది వాళ్ళకు వాళ్ళు పార్టీ చేసుకున్నారు, వేరే వాళ్ళని ఎందుకు పిలవాలి, అవసరం ఏంటి అసలు, లేదుగా. సరే నెక్స్ట్ సక్సెస్ మీట్ చేసుకుందామంటే పర్మిషన్లు ఇవ్వలేదంట అని. సక్సెస్ మీట్ విజయవాడలోనే ఎందుకు పెట్టాలనుకున్నారు అంటే, ఇటు హైదరాబాద్లో ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా, ఇటు నుంచి అటు వైజాగ్ నుంచి వస్తే సెంటర్లో అందరికి అనుకూలంగా ఉంటుంది అని విజయవాడ ప్లాన్ చేశారు. అక్కడ ఎందుకు అవ్వలేదు అంటే, దసరా అంటే విజయవాడ, విజయవాడ అంటే కనకదుర్గమ్మ. సో ఈ టైంలో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, పైగా ఎన్టీఆర్ ఈవెంట్, ఓ పక్క మాకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఇప్పుడు కుదరదండి, దసరా టైం, నవరాత్రి టైంలు కదండి, కుదరదు అన్నారు. అంతే, అంత మించి ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు ఎట్లా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, 4 రోజులు అయితే 50 రోజుల పండుగ చేసుకుంటారు, ఇంకేంటి, అంతే కదా. సో దీన్ని కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు, నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. నెగిటివ్ చేయడానికి ఏమీ లేదు సినిమాలో. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ చెప్పన, ఇంత పెద్ద సినిమా ఇంతమంది క్యారెక్టర్స్తో ఏ డైరెక్టర్ తీసినా అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఎగ్జాక్ట్లీ, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందిమా. బస్సులో చనిపోయినోడు ఇంపార్టెంటే. నెక్స్ట్ ఆ చనిపోయినోడు గురించి చెప్తే, ఇందాక నీకు చెప్పిన కథ ఒకటి చెప్పాలి. దేవరాల్లో ఎవరికి చదువు రాదు, తండాలో ఎవరు చదువుకోలే. మరి ఎన్టీఆర్ తప్పినప్పుడు గోడ మీద ఎవరు రాశారు, కోస్టల్ గార్డ్ రాశాడు, వాడికి చదువచ్చు, వాడు రాసి దేవరాన్ని పట్టుకెళ్ళాడు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఈయన చనిపోయాడు బస్సులో, అది ఇంపార్టెంట్ క్యారెక్టరే. నెక్స్ట్ మళ్ళీ చెల్లి, చెల్లి ఎందుకు సైలెంట్గా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ ఆవిడ విజృంభించింది, అది ఇంపార్టెంట్ క్యారెక్టరే. గుడ్డమ్మాయి పెళ్ళి డ్యాన్స్ చేసింది, ఆమెకో ఇంపార్టెంట్ క్యారెక్టర్. అసలు ఎవరో తెలియని వాళ్ళందరికీ మహామహామహా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇచ్చారు, జస్ట్ ఉండే 2 మినిట్సే, కానీ దే హ్యావ్ రికగ్నైజేషన్. ఏ డైరెక్టర్ ఇస్తాడు అది, ఎన్టీఆర్ని పెట్టుకొని, ఇద్దరు ఎన్టీఆర్లను పెట్టుకొని, జాన్వీని పెట్టుకొని, అంతమందిని ఆర్టిస్టుని పెట్టుకొని, ఈ వీళ్ళందరికీ ఎవడిస్తాడు ఇంపార్టెన్స్, అది కొరటాల శివ. సో మూవీని నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఇలా ఏదో మైండ్లో పెట్టుకొని ఇంటెన్షనల్గా స్ప్రెడ్ చేస్తున్నారు అని మీరు అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.